శ్రీశైలం ఆలయ లడ్డు తయారులో వినియోగించే నెయ్యిపై ఆలయ ఈఓ పెద్దిరాజు క్లారిటీ ఇచ్చారు. శ్రీశైలం దేవస్థానంలో గత 20 సంవత్సరాలుగా కర్నూలు విజయ డైరీ నెయ్యినే వాడుతున్నామన్నారు. అయితే విజయ డైరీ నెయ్యి 2022-23 సంవత్సరంలో ధరను ఒక్కసారిగా పెంచిందని తెలిపారు. దీంతో దేవస్థాన అధికారులు రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కు లేఖ రాశామన్నారు. కమిషనర్ నిర్ణయంతో 1 సంవత్సరం పాటు టెండర్ పిలిచామని చెప్పారు. రాజేష్ కార్పొరేషన్ కేజీ నెయ్యి తక్కువ ధరకు అందించిందన్నారు. దీంతో సంవత్సరం టెండర్ రాజేష్ కార్పొరేషన్ కు ఇచ్చామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అన్ని దేవాలయాలలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో దేవాలయాలలో ప్రసాదాలు నాణ్యతాపరమైన ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా పవిత్రమైన భావంతో స్వచ్ఛమైన ప్రసాదాలు అందించాలన్నారు.